త్రిసప్తతిమః సర్గ 73వ సర్గ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నల వివాహం యస్మిన్ సుదివసే రాజా చక్రే గోదానముత్తమం తస్మిన్ సుదివసే శూరో యుధాజిత్ సమపేయవన్ పుత్రః కైకేయీ రాజస్య సాక్షాత్ భరతమాతులః దశరథుడు తన పుత్రులతో సమావర్తనం జరిపించిన రోజే సూర్యుడు కైకేయ రాజకుమారుడు సాక్షాత్గా భర్తుడికి మేనమామ అయిన యుధాజిత్ అక్కడికి వచ్చాడు. దృష్వా పృష్వా చ కుతులం రాజానమిదం అబ్రవీత్. ఆ యుధాజిత్తు సమావర్తనాది కార్యాలను నిర్వర్తిస్తున్న రాజును చూసి కుశలమడిగి దశరథుడితో ఈ విధముగా మాట్లాడాడు. కేకేయ అధిపతి రాజా స్నేహాత్ కుశలం అబ్రవీత్. ఏషాం కుశల కామోసి తేషాం సంప్రత్యనామయం. కేకేయ దేశం నేల మహారాజా మా తండ్రి ప్రీతితో నిన్ను కుశలం అడిగాడు. నీవు సదా మా కుశలం కోరుతుంటావు కదా, మాకు కుశలమే. స్వశ్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహిపతి తదర్థముపయాతోహమయోధ్యాం రఘునందన. రాజశ్రేష్ఠుడు ఒక రాఘవుడ, నా తండ్రి అయిన మహారాజు నా మేనల్లుడు భర్తుడిని చూడాలనుకుంటున్నాడు. అందుకే నేను అయోధ్యకు వచ్చాను. శ్రుత్వాద్వహం అయోధ్యాయాం వివాహార్థం తమాత్మజాన్ మిథిలాముపయాతాం స్తుత్వయా సహ మహీపతి త్వరయాభ్యుపయతోహం ద్రష్టుకామ స్వసుసుతం. రాజా, నీ కుమారులందరూ నీతో కలిసి వివాహానికి మిథిలకు వెళ్ళారని అయోధ్యలో విన్నాను. నా మేళ నుండి చూడగోరి శీఘ్రమే ఇక్కడికి వచ్చాను. అథ రాజా దశరథ ప్రియాతిథి ఉపస్థితం దృష్ట్వా పరమ సత్కారై పూజార్హం సమపూజయత్. అత్త దశరథుడు ప్రీతికరుడైన అతిథి యుధాజిత్తు అక్కడికి రావడం చూసి పూజింపదగిన అతను గొప్ప సత్కారాలతో పూజించాను. తతస్తాముష్ణోరాత్రిం సహ పుత్రై మహాత్మభి ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషిం సదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. దశరథుడు ఆ రాత్రి మహాత్ములైన పుత్రులతో గడిపాడు. మర్నాడు కర్మల్ని ఎప్పుడు చేయాలో తెలిసిన దశరథుడు వేకునే లేచి ఋషుల్ని ముందుంచుకుని యజ్ఞశాలకేగాడు. యుక్తే ముహూర్తే విజయ సర్వాభరణభూషితై మాతృవేసైతో నామ కృత కౌతుకమంగళ వశిష్టం పృతకృత్వ మహర్షి నపరానపి. వివాహానికి అనురూపమైన విజయాన్ని కలిగించే ముహూర్తంలో శ్రీరాముడు సర్వాభరణాలను ధరించుకొని సోదరులతో అలంకరింపబడిన సోదరులతో కూడి వివాహ సూత్రబంధం రూపమైన మంగళాలను ఆచరించి వశిష్ఠుణ్ణి తదితర మహర్షుల్ని ముందుంచుకొని సోదరులతో కూడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠో భగవాన్ నేత్య వైదేహం ఇదమబ్రవీత్. అప్పుడు భగవంతుడైన వశిష్ఠుడు జనకుడిని సమీపించి ఈ విధంగా పలికాడు. రాజా దశరథో రాజన్ కృత కౌతుక మంగళై పుత్రేందర వరశ్రేష్ట దాతారమభికాక్షతే. ఉత్తమ నరుల్లో శ్రేష్ఠుడైన జనక మహారాజా, దశరథ మహారాజు సూత్రబంధం రూపమైన మంగళాలను ఆచరించి కుమారులతో కూడి కన్యాదాతమైన నీకే ఎదురు చూస్తున్నాడు. దాతృ ప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమం. దాతకు స్వీకరించి వాడికి దాన ప్రతిగ్రహాది సర్వ ప్రయోజనాలు చేకూరుతాయి. ఉత్తమమైన వివాహాన్ని ఆచరించి కన్యాదాన రూపమైన ధర్మాన్ని ఆచరించు. ఇచ్చుక్త పరమోదార వశిష్ఠేన మహాత్మన ప్రచువాచ మహాతేజ వాక్యం పరమధర్మవీత్ అని విధముగా మహాత్ముడైన వశిష్ఠుడు పలుకగా, మహా ఉదారుడు మహా తేజస్వి ధర్మాన్ని బాగా తెలిసిన వాడైన జనకుడు ఈ విధంగా బదులు పలికాడు. కహ స్థిత ప్రతిహారో మేకస్యాజ్ఞ సంప్రీతీక్షతే స్వగృహే కో విచారోస్తి యథారాజ్యం విదంతవ. నా ద్వారమును మిమ్మల్ని అంటగించే వాళ్ళెవరు? ఎవరి ఆజ్ఞకే ఎదురు చూస్తున్నారు మీరు? మీ ఇంట మీకే సంకోచాలతో పని ఉంటుంది. మీ రాజ్యం మీకెంతో ఈ రాజ్యము మీకంతే. కృత కౌతుక సర్వస్వ వేణు మూలముపాగత మమ కన్యా మునిశ్రేష్ట దీప్తామహనేరి వాచిష. మునిశ్రేష్ట, నా కుమార్తెలు వివాహానికి సూత్రబంధాలను రుచుకొని ప్రజ్వరిల్లే అగ్నిజ్వాలల్లాగా ప్రకాశిస్తూ వేదిక చెంతకు వచ్చి ఉన్నారు. సద్యోహం తత్ ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠిత అవిఘ్నం కృతాం రాజా కిమర్థం అవలంబతే. రాజా, నేను మీకే ఎదురు చూస్తే ఈ వేదిక దగ్గరే సన్నద్ధుండై ఉన్నాను. కాబట్టి ఇంకా నిర్విఘ్నంగా కర్తవ్యాన్ని ఆచరింపదగను. ఇంకా ఆలస్యం ఎందుకు? తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తద ప్రవేశయామాస సుతాన్ సర్వానుషిగణానపి. జనకుడు ఆ మాటల్ని వినగానే దశరథుడు తన కుమారులను సకల ఋషి సమూహాలని రప్పించాడు. తతో రాజా విదేహానా వశిష్టమిదమబ్రవీత్ కార్యస్వ ఋషే సర్వ ఋషిభి సహ ధార్మిక రామస్య లోక రామస్య క్రియా వైవాహికీం విభవో. అప్పుడు జనకుడు వశిష్ఠుడితో ఈ విధంగా మాట్లాడాడు. ఓ ధార్మికుడా, సమర్థుడు అయిన మహర్షి, ఈ ఋషులతో కూడి లోకాలను ఆనందింపచేయు. రాముని వివాహ కార్యం అంతటినీ నీవు ఆచరింపచేయవు.
తదేచుక్త్వా తు జనకం వశిష్ఠో భగవాన్ ఋషి విశ్వామిత్రం పురస్కృత్య సతానందం చ ధార్మికం ప్రపామజ్జేతు విధివద్వేదిం కృత్వా మహాతపః అలంచకార తామేదిం గంధపుష్పై సమంతతః సువర్ణపాలికాభిశ్చ చిత్రకుంభై సాంకురై అంగురాజ్యై సరావైశ్చ ధూపపాత్రై సధూపకై శంఖపాత్రై త్రువై శృభి పాత్రై అర్ఘ్యాభిపూరితై. అంత భగవంతుడు మహాతపస్వి అయిన వశిష్ఠుడు అలాగే నీ జనకుడితో పలికి విశ్వామిత్రుడు ధార్మికుడైన సతానందుణ్ణి ముందుకొని పంది నడుమ శాస్త్రోక్తంగా వేదిక నిర్మించాడు. దాన్ని అంతటినీ గంధ పుష్పాలతో బంగారు పాలికలతో చిల్లులు కలిగిన అంకురాలు కల కడవలతో మొలకలతో కూడిన మూకుళ్ళతోటి ధూపాలతో కూడిన ధూప పాత్రలతోటి శంఖ పాత్రలతోటి సృక్కులతో అర్ఘ్యానికి నీటితో నింపబడిన పాత్రలతో పేలాలతో కూడిన పాత్రలతోనూ సంస్కరింపబడిన అక్షంతులతోనూ అలంకరించాడు. లాజపూర్ణేశ పాత్రిభిరక్షతైరభి సంస్కృతై ధర్మై సమై సమాస్తీర్యై విధి మంత్రపూర్వకం అగ్నిమాదాయ వేద్యాంతు విధి మంత్రపురస్కృతం జుహావాగ్నో మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. మహాతేజస్వి భగవంతుడు అయిన వశిష్ఠ మహర్షి సమాన పరిమాణము గల ధర్మలను పరిచి శాస్త్రోక్తంగా మంత్రాలు పఠిస్తూ వేదిక ఎందు అగ్నిని ప్రతిష్ఠించి ఆ అగ్ని ఎందు శాస్త్రోక్తంగా మంత్రాలను చదువుతూ హోమం చేశాను. శ్రీ సీతారామ కళ్యాణి ఘట్టాన్ తత సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్ని సంతాప్యాదఘువాభిముఖే తదా తత సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్ని సంతాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజన్ కో రాజా కౌసల్యానందవర్ధనం తత సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్ని సంతాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజన్ కో రాజా కౌసల్యానందవర్ధనం. అంత జనక మహారాజు సర్వాభరణాలతో అలంకరింపబడిన సీతను తీసుకుని వచ్చి అగ్నికి ముందు రామునికి అభిముఖంగా కూర్చుండబెట్టి కౌసల్య ఆనందాన్ని వృద్ధి చెందించే రాముడితో ఈ విధముగా పలికెను. ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీచైనా భద్రంతే పాణి గృహిణీష్వ పాణిన పతివ్రత మహాభాగా చాయేవానుగత సదా ఇచ్చుక్త్వా పరాక్షిపత్రాజా మంత్రపూతం జలం తదా. ఈమె నా కూతురు సీత, ఈమె ఇటుపై నీ సహధర్మచారిణి, ఈమెని గ్రహింపుము, నీకు శుభమగ్గాక నీ చేతితో ఈమె చేతని గ్రహింపుము, ఈమె పతివ్రతయే మహాభాగ్యవతియే, ఎల్లప్పుడూ నీకు తోడు నీడై ఉండగలదు అని పలికి జనకుడు అప్పుడు మంత్రములతో పవిత్రమైన జలమును రాముని చేతిలో విడిచెను. సాధు సాద్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుర్దుర్భి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. దేవతలు ఋషులు బాగుబాగని ప్రశస్సం ఇస్తుంటే దేవతలు దుందుబిధ్వని పిక్కటిల్లుగా పుష్పవర్షాన్ని కురిపించారు. ఏం దత్వా తదా సీత మంత్రోదక పురస్కృతం అభ్రవీర్యన్ కోరాజా హర్షేణ అభిపరిప్లుత. ఈ విధంగా మంత్రజల పురస్సరంగా సీతను శ్రీ జనక మహారాజు సంతోషంతో ఈ విధంగా చెప్పాడు. లక్ష్మణాఘచ్చ భద్రంతే ఊర్మిళా ముంజతామయ్య ప్రతీచ పాణిం గృహ్ణీష్వ మా భూత కాలస్య పర్యేహ. లక్ష్మణ ఇటు రమ్ము, నీకు మంగళమగ్గాక నీకిచ్చుటకు నిశ్చయింపబడిన ఈ ఊర్మిళను నీవు స్వీకరింపు, నీ చేతితో ఈమె చేతిని గ్రహింపుము, ఆలస్యం చేయకు. తమేవ ముక్త్వా జనకో భరతం జాభ్యభాషత గృహాణ పాణి మాండవ్యా పాణిన రఘునందన. అతనికి ఇట్లా చెప్పి జనకుడు భరతుడితో ఈ విధంగా చెప్పాను. రాఘవుడు భరతుడా, నీవు మాండవి చేతిని నీ చేతితో పట్టుకును. శత్రుఘ్నం చాపి ధర్మాత్మ అభ్రవీజనకేశ్వర శృతకీర్త్యా మహాభాగో పాణి గృష్ణీష్వ పాణిన. ఆ విధంగానే ధర్మాత్ముడ జనకరాజు శత్రుఘ్నుడితో కూడా ఈ విధముగా పలికాను. ఓ గొప్ప భుజములు గలవాడా, శృతకీర్తి చేతిని నీ చేతితో పట్టుకో. సర్వే భవంత సౌమ్యాస సర్వే సుచరిత వ్రత పత్ని భిస్సంతు కాకుత్స మా భూత్కాలస్య పర్యేహ. ఓ కాకుత్సలారా, సౌమ్యులకు మీరందరూ పత్ని సైతులే చక్కగా వ్రతములు ఆచరించండి, ఆలస్యం చేయొద్దు. జనకస్య వచ్చశ్రుత్వ పాణీన్ పాణిభిరసన్ చత్వరస్య చతశ్రునాం వశిష్ఠస్య మతేస్థిత. జనకుడి మాట విని ఆ నలుగురు సోదరులు వశిష్ఠుని అనుమతి పొంది ఆ నలుగురు పెళ్లి కూతుళ్ళ హస్తాలన్నీ తమ చేతితో తాకిరి. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషిం సేవ మహాత్మాన సభార్య రఘుత్తమ రఘుత్తమ యథోక్తేన తదా చక్రు వివాహం విధిపూర్వకం. అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ ఋషిం సేవ మహాత్మాన సభార్య రఘుత్తమ యథోక్తేన తదా చక్రు వివాహం విధిపూర్వకం.
అంత పత్నీ సమేతులైన రఘుశ్రేష్ఠులు అగ్నికి, వేదికకి, రాజుకి, మహాత్ములైన ఋషులకి ప్రణమిల్లి శాస్త్రోక్తంగా కల్పసూత్ర పద్ధతిని వివాహమాడిరు. పుష్పవృష్టి మహాత్యాసి అంతరిక్షాత్ శుభాస్వర దివ్య దుర్దుభి నిర్ఘోషైర్ గీతవాది త్రనిస్వరై నందుతుశ్చాప్సరంగా గంధర్వాశ్చజహుకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమద్రసిత. పుష్పవృష్టి మహాత్యాసి అంతరిక్షాత్ శుభాస్వర దివ్య దుర్దుభి నిర్ఘోషైర్ గీతవాది త్రనిస్వరై నందుతుశ్చాప్సరంగా గంధర్వాశ్చజహుకలం వివాహే రఘుముఖ్యానాం తదద్భుతమద్రసిత. అప్పుడు ఆకాశం నుండి ప్రకాశమైన గొప్ప పూలవర్షం కురిసింది. దివ్య దుర్దుభులు మ్రోగాయి. గీతవాద్యాలు సావ్యంగా వినిపించాయి. అప్సరసులు ఆడిరి, గంధర్వులు పాడిరి. రఘుశ్రేష్ఠుల వివాహము అది ఒక అద్భుతంగా కనిపించింది. ఈదృశే వర్తమానీతు తూర్యోత్కృష్ట నినాదితే త్రిరగ్నింతే పరిక్రమ్య ఉహూర్భార్యామహోర్జస. ఇట్లు నృత్య గీతవాద్యముల ప్రతిధ్వనితో మార్మోగుచుండగా ఆ గొప్ప తేజస్సాలురు 3 సార్లు అగ్నికి ప్రదక్షిణ మనర్చి భార్యలను వివాహమాడిరు. అనోపకార్యాం జగ్ముస్తే స భార్య రఘునందన రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షి సంగ సభాంధవ. అంతా ఆ రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులు పత్నీ సైతులే విడిదికేగిరి. దశరథుడు ఋషులతో బంధువులతో కూడి వారిని చూస్తూ అనుసరించారు. ఇది శ్రీమద్ రామాయణే బాలకాండే త్రిసప్తతిమ సర్గ. ఇది శ్రీమద్ రామాయణమైన బాలకాండమందు 73వ సర్గ సంపూర్ణం.